ஃப்ரெண்ட்ஸ் அண்ட் ஃபேமிலிஸ் இருக்கும் பேக் நெக்ஸ்ட் வ்ளாக்ஸ் அண்ட் வலாயித்தமாயித்தமா கணேஷ்ன்னு நிமஜ்ஜனம் అయితే చేయాలనుకుంటున్నాం. ఈరోజు నిమజ్జనం కాదు కానీ మమ్మీ ఏమందంటే కొంతమంది అయితే చెరువులో చేస్తారు, చెరువులో పడేస్తారు అని అంటే ఇక మేము నిమజ్జనమే చేస్తాను. ఈరోజు చెరువులో పడేస్తాం అనమాట. పద్మాక్షమ్మ గుట్ట దగ్గర చెరువు ఉంటుంది అనమాట, అందులో వేస్తాం అనమాట గణేష్ని. అండ్ ఈ రోజు అయితే నిమజ్జనం కాదు కానీ మేము అలా చేస్తాం. అండ్ ఇప్పుడైతే మమ్మీ గణేషుడి దగ్గర అయితే ఆర్తిస్తుంది, దాని తర్వాత వెళ్తాం అనమాట పద్మాక్షమ్మ గుట్ట దగ్గరికి. ఆర్తి అయితే ఇస్తుంది, లెట్స్ గో. రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బయట అయితే వెదర్ చాలా దరిద్రంగా ఉంది, నాకు అయితే నచ్చట్లేదు. ఎందుకంటే పొద్దున్న పొద్దున్నే సన్నస్ అనుకున్న కానీ ఎండ చేసింది, వర్షం వచ్చింది. సన్నస్ అనుకుంటే వర్షం వచ్చింది. సో ఇప్పుడైతే మా అమ్మ అయితే ఆర్తిస్తుంది కదా, వెళ్దాం. ఇప్పుడు గిచ్చుకుంటూ వచ్చేసాం మన గణేషుడి దగ్గరికి అయితే. అండ్ ఇప్పుడైతే పూల దండలు అన్నీ అయితే తీసేసింది, తీసుకెళ్తాం కాబట్టి. ఇప్పుడైతే మా అమ్మ అయితే ఆర్తిస్తుంది అనమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఫైనల్గా అయితే వచ్చేసాం విఘ్నేష్ ఫ్యామిలీతో అయితే వచ్చాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా.
గణపతి బప్ప, గణపతి బప్ప. వినాయకుని మీదకి తిప్పుకోవడానికి ఎన్ని తీసి ప్లేస్ మీదకి ఉండాలి వినాయకుని దింపు, దింపి వినాయకుని తీసుకోండి ప్లేస్ మీదకి తిప్పుకోండి. ఒక అడుగండి ఏంటి లోపలికి, ఒకటే అడుగు. ఒక మూడు సార్లు నీళ్ళ ముందు మూడు సార్లు ముందు నీళ్ళ మూడు సార్లు మొత్తం మునగాలి. జయ బోలో గణేష్ మహారాజ్కి, జయ బోలో గణేష్ మహారాజ్కి. గణపతి బప్ప, గణపతి బప్ప. పోయిరా గణపతిని వదిలిపెట్టండి, నీళ్ళు కలపండి. పోయిరా గణపయ్య, మళ్ళా సంవత్సరం వరకు మీ అందరూ సంతోషంగా ఉండాలి, మళ్ళీ వినాయకుని తీసుకురావాలి, అందరం మంచిగా ఉండాలని మొక్కోండి. మంచిగా వినాయకుని అందరు దండం పెట్టుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ప్రసాదం అన్నమాట, లడ్డు అయితే ప్రసాదం అన్నమాట. సో ఇప్పుడైతే గణేష్ని వేసేసాం, ఇందులో వేసేసాం ఇక్కడ భద్రకాళి టెంపుల్. సో ఇక్కడ మీకు అంత కనబడట్లేదు, మాకు నాకు కనబడుతుంది. సో బాబాయ్ అయితే బాయ్ బాయ్ అయితే చెప్పేసాం వినాయకుడికి అయితే. ఇక్కడైతే చిన్న వినాయకుడు ఇక కరిగిపోకుంటున్నారు, ఎందుకంటే ఇది కలర్ కాబట్టి బంకమట్టి కాదు. చిన్న చిన్న గణేశులు చాలా గణేశులు ఉన్నాయి ఇక్కడైతే చిన్న చిన్నగా. ఇదొక్కడ కూడా ఇప్పుడైతే వెళ్తున్నాం. సో ఎన్కరేజ్ వస్తారు వాళ్ళు. సో నేను పైన చూసేసాము అక్కడ. సో పైన అనిపిస్తుంది ఏమో భద్రకాళి టెంపుల్. సో వెళ్తుకో, దీంతో ఎస్ఆర్ కాలేజ్ దయచేయండి ప్లీజ్. సో లెట్స్కో.